సాంకము మఘోరస్కము వనమాల విరాజితము వనమాల విరాజితము శంఖచక్రధరం దేవం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం ఈరోజు జగద్గురువు పుట్టినరోజు కృష్ణాష్టమి. ఇంటి ముంగిట కృష్ణుని పాదాల ముగ్గులు పెట్టి స్వామిని ఇంట్లోకి రమ్మని పిలిచినట్లుగా హృదయ మందిరంలోకి రమ్మని పిలువబడి ఉంది కదా, మనమంతా పిలుస్తున్నావు. అట్లనే మనమంతా పిలవండి అని చెబుతూ మీ జీవితము ధన్యమైపోతుంది అని అంటున్నాం. స్వామి నల్లనయ్య, చీకటి నల్లని నలుపు కదా, అయితే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనేది స్వామి యొక్క సిద్ధాంతం. ఆ ప్రకారంగా కారు మబ్బు అంటే నలుపును ఆయుధంగా చేసుకొని అజ్ఞానపు చీకట్లను పటాపంచులు చేయటానికి స్వామి నీలమేఘశ్యాముడిగా అవతరించాడు. కృష్ణ 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 అన్న పదంలో గొప్ప ఆకర్షణ శక్తి ఉంది కదా. కృష్ణనామాన్ని పలకటంతోనే నెమిలి పింఛంతోనూ పిల్లన గ్రోవితోనూ పట్టు పీతాంబరాలతోనూ కూడా వనమాలతోనూ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమవుతుంది మనకు. అసలు మనం కళ్ళు మూసుకుంటే కృష్ణ అంటే చాలు, మనకు కృష్ణ అంటే చాలు. నెమిలిపించం కనపడుతుంది మనకు, పుల్లంగవి కనపడుతుంది, నీలమేఘ శ్యామ సుందరం కనపడుతుంది, పీతాంబరం పట్టు పీతాంబరం కనపడుతుంది. ఎంత బాగుందండి, అది ఎట్లా చేసి పెట్టేశాడు మనకు. కృష్ణుడంటే అదే రూపమే కనపడుతుంది, ఇంకే రూపము కనపడదు. కృష్ణుడు ఎన్ని రూపాలతో ఉన్నాడు కదా, అది ఎందుకో ఈ రూపమే కనపడుతుంది. ఎందుకంటే అర్జునుడికి హితబోధ చేసినటువంటి ఒక రూపం అది. అందుకని జగద్గురు రూపం రూపమని కూడా చెప్పవచ్చు. అందుకని ఆ స్వామి ఆ రూపంతో కనపడుతున్నాడు. ఎంతోమంది పరమాత్మను నవవిధ భక్తులతో ఉపాసించి తరించారు. గొప్ప గొప్ప సిద్ధులు కూడా అట్లనే ఉపాసన చేశారు, గొప్ప సిద్ధులు అయిపోయారు కూడా. సిద్ధిని కూడా చాలామంది పొందారు, పరమపదాన్ని అలంకరించారు వాళ్ళంతా కూడా. కృష్ణావతారంలో పరమాత్మ ప్రదర్శించినటువంటి ప్రతి ఒక్క లీలలను ఎన్నో విషయాలు కూడా ఉన్నాయి, దాంట్లో విశేషాలు నిండి నిండి ఉన్నాయి. ఎంతోమంది ఉద్ధరించబడ్డారు కూడా. స్వామి పలికిన ప్రతి మాట వెనుక ఒక విశేషమైన బోధ ఉంది. అసలు విశేషమైన బోధ లేకపోతే ఆయన మాట్లాడడండి? భాగవతమంతా అంతేనే, ఏదో విశేషం ఉండబట్టే మాట్లాడుతున్నాడు, లేకపోతే మాట్లాడనే మాట్లాడాడు, అట్లా ఉండిపోతాడు. నూరు పెదాలు కదిలాయంటే ఏదో ఒక విశేషం ఉన్నది. ఇలా అంతర్లీనంగా ఉన్నటువంటి రహస్యాలన్నీ మనకు గర్గ మహర్షి అందించినటువంటి గర్గ భాగవతంలో మనకు తెలుస్తున్నాయి. పరమాత్మ గోపికల భ్రమర గీతానికి పరవశించి, అసలు గోపికలే భ్రమరాలండి, ఇంకా వాళ్ళు పాడినటువంటి భ్రమర గీత అత్యద్భుతమైంది. అసలు వాళ్లే భ్రమరాలు, అట్లా తిరుగుతూ ఉంటే భ్రమరాలుగా తిరుగుతూ ఉన్నారని. అట్లా వాళ్ళు పాడినటువంటి భ్రమర గీతకు చాలా పరవశించి చిరు మందహాసంతో అనుగ్రహించి వారికి శాంతిని చేకూర్చాడు. ఎందుకంటే వాళ్ళంతా గోసాయిలు,
మహాతపస్విలు వాళ్ళందరూ కూడా ధర్మస్థాపన చెయ్యాలని ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పరమాత్మ అర్జునుడికి ఒక్కొక్క శత్రువును చేతితో చూపిస్తూ తన కనుచూపులతోనే శత్రువుల బలాన్ని హరించేశాడు. ఆ సమయంలో శత్రుపక్షంలో పరమభక్తుడైనటువంటి భీష్ముడొక్కడే కొద్దిగా ఎదురు తిరిగాడు. పరాక్రమంతో పరమాత్మను పూజించగా పరాక్రమంతోనే పూజించాడు. ఆ పూజ అనేటువంటిది పరాక్రమంతో పూజించాడు. ఆ పరమాత్మను పూజించగా స్వామి అందుకు పరవశుడై తన ప్రతిజ్ఞను కూడా భంగం చేసుకున్నాడు భీష్ముడి కోసం. చివరకు పరమాత్మ పితామహుడి నోట విష్ణు సహస్రనామాన్ని కూడా పలికించాడు, ముక్తిని ప్రసాదించాడు. ఎంత అద్భుతం! అటువంటి చాలా గర్వంగా బలాన్ని ప్రదర్శించిన వాడికి కొనాకు వాడి ఆయన నోట్లోనే సహస్రనామాన్ని కూడా పలికించాడు. తను నమ్మిన వారికి స్వామి ఎంతగానో అభిమానిస్తాడు, గౌరవిస్తాడు, ఆత్మబంధువై ఆదుకుంటాడు, ఉదారుడై గొప్ప ధనాన్ని బహుకరిస్తాడు. కుచలోపాఖ్యానమే సాక్షి మనకు. మంత్రి అయి హితోపదేశం చేస్తాడు, గురువై కర్తవ్యబోధ చేస్తాడు, కన్న తండ్రి అయి చేసిన తప్పులను సహిస్తాడు, తల్లిలాగా లాలిస్తాడు, సారథి అయి నడిపిస్తాడు. సారథి అయి నడిపిస్తాడు అంటే జీవనాన్ని నడిపిస్తున్నాడు అని, జీవితాన్నే నడిపిస్తున్నాడు, రాజ్యాన్నే నడిపించాడు, ప్రపంచాన్నే నడిపించాడు. అటువంటి సారథి స్నేహితుడై మంచి బుద్ధులు చెబుతాడు, బంధువై సహాయం చేస్తున్నాడు. ఈ విధంగా ధర్మాత్ముల తనను పూర్ణంగా నమ్మినటువంటి పాండవుల యొక్క విషయంలో పరమాత్మ ప్రవర్తించాడు అనేది బాగా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఎల్లవేళలా పాండవులను కాపాడుతూనే వచ్చాడు, అధర్మం వల్ల లోకానికి జరిగే కీడును నివారించాడు. అణిమాది అష్టసిద్ధులు, అష్టమహిషులు, 16,000 మంది భార్యలు ఉన్న పరమాత్మ మాత్రం బ్రహ్మచారిగాను యోగేశ్వరుడుగాను జగద్గురువుగాను వెలిగాడు. ఎన్ని రూపాలతో ఉన్నా ఆ బ్రహ్మతత్వం ఒకే రూపంతో కనపడింది. ఒక పక్క భోగిగాను, మరో ప్రక్క యోగిగాను చూపినటువంటి లీల విషయాల్లో పండితుడు కూడా మోహితులైపోతూ ఉంటారు. భాగవతంలో పెద్ద పెద్ద పండితులు కూడా మోహితులైపో పరిగెత్తుకొని వస్తుంటారు. కనుకనే వచనం మధురం, చరితం మధురం, వసనం మధురం, వలితం మధురం, చలితం మధురం, భ్రమితం మధురం, మధురాధిపతేరఖిలం మధురం. అద్భుతమైనటువంటి కీర్తన ఇది. ఎంత అద్భుతమైనటువంటి మధుర కీర్తన ఇది అని మధురాష్టకాచార్యుల వారు కీర్తించారు కూడా. పరమాత్మ గోపికలకు మానసచోరుడయ్యాడు, మనస్సును హరించాడు. ఆ గోపికల యొక్క మనస్సుని, గోపికలేమిటండి, సమస్త జనాన్ని మనస్సును కూడా ఆకర్షించేస్తున్నాడు. సమస్త భూతాల్ని కూడా ఆ మనస్సును ఆకర్షించాడు. నవనీత చోరుడయ్యాడు. నవనీతుడంటే హృదయాన్ని పాపాన్ని హరించేశాడు. భీష్ముడు ఉద్ధవాది జ్ఞానులకు యోగాచార్యుడయ్యాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణస్తు భగవాన్ స్వయం, శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు భగవంతుడు. అటువంటి భగవాన్ మనం ఎన్ని చెప్పుకున్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా చాలు పరమాత్ముడు యొక్క తత్వాన్ని. మానసిక శాస్త్రవేత్త, రాజకీయ నిపుణుడు, గొప్ప వైరాగ్యమూర్తి. ఈ కలికాల వాసులు ధర్మ మార్గాన్ని, ధర్మచింతనను విడిచిపెట్టుకోకుండా ఉండటాని కోసరం, శిష్ట సంరక్షణ చెయ్యటం కోసం భగవద్గీత రూపంలో పరమాత్మ లోకంలో నిలిచిపోయాడు. ఇప్పటికీ కూడా ఎక్కడెక్కడ భగవద్గీత చదువుతున్నారు, ఎక్కడెక్కడ భగవద్గీతను కంట పాఠము చేసి చదువుతున్నారు, ఏ ఇండ్లలో ఆ భగవద్గీత ఉన్నదో, ఏ ఇండ్లలో కీర్తిస్తున్నారో, అక్కడంతా కృష్ణుడు ఉంటాడండి. వాళ్ళ వెంటనే ఉంటాడు, వాళ్ళ భుజాల మీదే కూర్చున్నాడు కృష్ణుడు. కాబట్టి భగవద్గీతను పట్టుకొని జీవితాన్ని బంగారుమయంగా చేసుకోండి. అందరూ కూడా నడిచే బాటను
పూలబాటగా చేసుకోండి కలియుగము, జాగ్రత్త. అందుకని ఇప్పుడు భగవద్గీతను వదలకూడదు మనము. మీకు దృఢచిత్తము, ఆత్మవిశ్వాసము కలుగుతాయి. విషయ వాంఛలను వివేక వైరాగ్యాది గుణాలతో అణిచివేయాలని అవగతమవుతోంది కదా. బ్రహ్మార్పణ భావంతో కర్మాచరణ చేసేటువంటి బుద్ధి మనందరికీ కూడా లభిస్తుంది. కనుక పరమాత్మ ఆదేశించినట్లుగా ప్రతి వారు తమ తమ ధర్మాలను తప్పకుండా ఆచరించండి, తమ తమ బాధ్యతలను క్రమంగా నెరవేర్చుకోండి. అప్పుడే బృందావన సంచారి హృదయం అనేటువంటి ఇంటిలోకి ప్రవేశించి మనోవాంఛలను తీరుస్తూ ఉంటాడు, యోగాన్ని ప్రసాదిస్తాడు. మీ అందరిపైన ఆ కృష్ణ పరమాత్మ కృప ప్రసరించుగాక, ధర్మబుద్ధి కలుగుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీకృష్ణ పరమాత్మనే నమః.